హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ ముచ్చట్లు తెలుగులో అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ కృష్ణాష్టమికి పిల్లలకి హాలిడే ఇచ్చారనమాట ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఆఫ్ట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు కదా బిజినెస్ పని మీద ఆయన కూడా వచ్చారు ఇంకా ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా ఇలాగే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది టిఫిన్స్తో కానీ వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు అందుకని చెప్పేసి వేడి వేడి పెరిగణం పెడతానని చెప్పేసి ఈరోజు అయితే పెరిగణం చేస్తున్నాను ప్లస్ ఇవాళ ఏంటంటే మేడ్ కూడా రాలేదు తను కూడా జన్మాష్టకి హాలిడే తీసుకుంది వాళ్ళందరికీ హాలిడే ఉంది నాకు ఒక్కదానికి లేదని చాలా ఫీల్ అయ్యాను కానీ తప్పదు అన్నీ మేనేజ్ చేసుకోవాలి వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పనులు మనం చేసుకుంటూనే పోవాలన్నమాట ఇంకెందుకని చెప్పేసి ఆయన ఏమన్నారంటే అక్కడ వాళ్ళకి పెరుగన్న ఉండట్లేదు ఆయనకి వెస్ట్ బెంగాల్లో వెళ్ళారు కదా అక్కడ పెరుగన్న ఉండట్లేదు కానీ ఆయనకి పెరుగన్నం అంటే చాలా ఇష్టం ఒకవేళ హోటల్లో కర్డ్ రైస్ చెప్పినా ఆ టేస్ట్ రావట్లేదంట అన్నం కొంచెం పలుగ్గా ఉండడం అలా ఉంటుందంట అందుకని చెప్పేసి వచ్చిన రోజే ఆయన కోరిన కోరిక ఏంటంటే పెరుగనం అనమాట నాకు మాత్రం వేడి వేడి పెరుగన్నం తాలింపు వేసి పెట్టు అని చెప్పేసి అన్నారు ఇంకా దానితో పాటే అందరికీ కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ చేద్దాము వేడిగా అని చెప్పేసి ఇదే చేసేసాను అనమాట వేడి వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసి కలిపేసుకుంటున్నాను సాల్ట్ వేసి తర్వాత కొంచెం పోపు పోపుకి ఏంటంటే ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు వేసాను ఇందులో నేను మిరియాల పొడి అలా ఏమి వేయలేదు కొంచెం మార్నింగ్ కదా కొంచెం ఘాట్ వస్తే బాగోదని అని చెప్పేసి ఏమి వేయకుండా ఇలా సింపుల్గా తాలింపు వేసి పెట్టేస్తాను అనమాట ఇంకా పిల్లలైతే వెయిటింగ్ వాళ్ళకు కూడా ఇది ఇష్టం కాకపోతే బ్రేక్ఫాస్ట్కి స్కూల్కి అయితే మాత్రం పట్టుకెళ్ళరు ఇంట్లో అయితే తింటారు కానీ స్కూల్కి పెడతాను ఎప్పుడైనా కర్డ్ రైస్ అంటే వద్దొద్దు అనేస్తారనమాట ఇంకెందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఇవాళ ఇదే చేసేస్తున్నాను ఇంక ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను మళ్ళీ రెగ్యులర్ పనులన్నీ స్టార్ట్ చేయాలి తను లేదు కదా మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్కి వచ్చేసాము ఈరోజు నేను చేమగడ్లు పులుసు పెడుతున్నాను పిల్లలకేమో బీరకాయ ఫ్రై చేస్తున్నాను వాళ్ళు చామగడ్డలు పులుసు తినరనమాట అందుకని చెప్పేసి ఆయనకి నాకు ఇది పులుసు పెట్టుకుంటున్నాను వాళ్ళకు వచ్చేసి బీరకాయ ఏమో వేపుడు చేస్తున్నాను ఈ చేమగడ్డలు బాగుంటాయి తినడానికి కాకపోతే దాంతో నాకు వేరే ఇంకో రెసిపీ ఏమీ చేయడం రాదనమాట ఒక్కటే వచ్చు పులుసు ఒక్కటే చేయడం వచ్చు చిన్నప్పటి నుంచి అమ్మ కూడా పులుసు ఒక్కటే చేసేది ఇంకా ఆ పులుసు ఒక్కటే నేను కూడా చేస్తూ ఉంటాను ఇంకొక రెసిపీ ఏమైనా దొరుకుతుందని చెప్పేసి చాలా సార్లు నేను ఆన్లైన్ కూడా యూట్యూబ్లో కూడా చెక్ చేశాను కానీ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు ఒకవేళ చేస్తే ఎలా వస్తుందో ఏంటో అని భయపడి చేస్తూ ఉండను అనమాట ఇంకెప్పుడు నాకు వచ్చిన పులుసే పెడుతూ ఉంటాను ఇన్ కేస్ మీకు చేమగడ్డలతో ఇంకా ఏవైనా చేయొచ్చు టేస్ట్ బాగుంటుంది అని మీరు చెప్పినట్లయితే నేను ట్రై చేస్తాను కామెంట్లు అయితే షేర్ చేయండి అనమాట ఇక్కడ చెమగడ్లు ఉడకపెట్టేసుకుంటున్నాను దాంట్లో వేసి ఉడకపెట్టేసాను చాక్తో గుచ్చాను కదా అది ఫ్రీగా గు దిగిపోతే అది ఇంకా ఉడికిపోయినట్టే ఇంకా దాన్ని కూడా నీరు తీసేసి చల్లారి పెట్టుకుంటాను దాని తొక్క తీయాలి కదా ఇంకా ఇక్కడ వేపులు కోసం ఇవన్నీ బుర్రకాయలు నీట్గా చేసేసుకున్నాను తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను వెల్లుల్లిపై కూడా తరుక్కున్నాను ఇప్పుడు ఫ్రై అయితే తాలింపేసేస్తున్నాను ఫస్ట్ ఈ తాలింపు వేసుకుంటూ ఈ ఫ్రై అవుతున్న టైంలో నేను ఇక్కడ చేమదంపల పులుసుకి ఏం కావాలో అవి సిద్ధం చేసేసుకుంటాను అనమాట అంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి ఇంకా అది కంప్లీట్గా అయ్యాక ఇది పెడదాము అంటే చాలా టైం టేకాను అలా కాకుండా మేనేజ్ చేసుకుంటూ అది ఇది చూసుకుంటూ ఒకేసారి అన్నీ చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఈ ఇవి తొక్కలు తీసుకొని అన్ని ఈ పులుసుకి ఏం కావాలో అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఆ పక్కన అలా ఫ్రై చేసుకుంటూ ఇంకా ఏంటంటే నా ఛానల్లో డిఐఎంఎల్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ సౌత్ మామ్ నార్త్లో నా లైఫ్ రొటీన్ షాపింగ్ ట్రావెలింగ్ ఇటువంటి కంటెంట్స్తో నా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఇన్ కేస్ ఇటువంటి కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఒక కామెంట్తో మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై చేస్తూ మనం చేమదంపలు పులుచి పెట్టుకుంటున్నాం కదా దాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా నాకు ఎప్పుడు చేందంపలు ఇలా కర్రీ చేసినప్పుడు నాకు ఒకటే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది చిన్నప్పుడు బంగాళదుంపలు అమ్మ ఉడకబెట్టేదనమాట బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడల్లా మేము చెల్లి నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క దుంప తింటూ ఉండేవాళ్ళం ఒకసారి అలాగే అమ్మేమో ఇవి కూడా ఉడకబెట్టి తొక్క తీసి పెట్టింది మేమేమో ఎప్పుడు బంగాళదుంపలు ఎలా తింటామో ఇది కూడా దుంపే కదా తినేద్దాంలే అని చెప్పేసి తినేసాము అప్పుడు ఉందండి నాలుికా దురద దురద చాలా దురద పెట్టింది అప్పుడు మా అమ్మకి అమ్మ ఇలా దొరదపెడుతుంది మేము అంటే ఆ పచ్చి తినకూడదు అది చాలా దొరదపడుతుంది కర్రీ వండినాకే మనకి నాలుగు దొరద పెట్టదు లేదంటే మాత్రం నాలుగంతా చాలా దొరదపెడుతుంది అని చెప్పింది ఇంకా అప్పటి నుంచి నాకు ఇది ఎప్పుడు చేసినా సరే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అడుగుతారు తింటానని చెప్పేసి వద్దు వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాను చాలా దొరద పెడుతుందండి బాబు ఇంకా నేనైతే ఈ చేమదప్పలు పులుసు ఎలా పెట్టుకుంటానని చూపిస్తున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు నా కర్రీలో ఏదైనా సరే నాకు జీలకర్ర కామన్ అండి నాకు ఇంకా జీలకర్ర వేయడం అలవాటు ప్రతి దాంట్లో కూడా జీలకర్ర వేసేస్తూ ఉంటాను ఇంకా అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం వేగాక చామగడ్లు మనం క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకున్నాం కదా అవి కూడా వేపేసుకోవాలి అవి కొంచెం వేగాక మనం టమాటాలని నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం అది పులుసు కదా బాగా నీరులా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం టమాటా కనుక ఇలా మిక్సీ పట్టుకుంటే కొంచెం తిక్ గ్రేవీలా వస్తుంది అని చెప్పేసి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట ఇంకా టమాటా కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసాను మగ్గించుకుంటున్నాను అక్కడ ఈవెన్గా బెండ్ బీరకాయ ఫ్రై కూడా అవుతుంది వచ్చేసి కొంచెం చింతపండు నానపెట్టి ఉంచాను నీటిలో ఈ పులుసులో వేయడం కోసం అప్పుడు ఈ చింతపండు పులుసు వేసినట్లయితే చేమదుంపల్లో జిగురు ఉంటుంది కదా ఆ జిగురు అంతగా ఉండదు అనమాట అందుకని చెప్పేసి అది కూడా కొంచెమే చింతపండు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ టమాటాల్లో పులుపు ఉంటుంది మళ్ళీ ఇది కూడా పులుపు వేస్తే ఎక్కువైపోతుంది అందుకే చాలా కొంచెమే చింతపండు పులుపు పర్పస్ ఏంటంటే ఆ జిగురు అన్నది ఉండకుండా ఉండడం కోసం ఇంకా బీరకాయ వేపుడు కూడా నేను జస్ట్ ఏమి లేదండి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు పచ్చనపప్పు కొంచెం ఎక్కువ వేసాను బాపుకు పచ్చనపప్పు అంటే ఇష్టం అందుకే కొంచెం ఎక్కువ వేసి ఇంకా బీరకాయ ముక్కలు వేసి అవి మగ్గిస్తూ ఉండడమే ఆల్రెడీ బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎక్కువసేపు పడుతుంది వేగటానికి ఇంకా అది అక్కడ వేగుతుంది ఇందులో కూడా పులుపు వేసేసాను ఉప్పు కారం అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేశాను ఈవెన్గా ఇది ఇలా అవుతూ ఉండగా ఇంకా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసా ఇంకా అవన్నీ పనులు అవుతుంటే నాకు ఈ ఈ పనులు కూడా అయిపోయింది వంట కూడా అయిపోయింది ఒక్కడివి తీసి నీట్గా పెట్టేస్తున్నాను ఇంకా అన్నీ డిష్ అవుట్ చేసేసి ఇంకా సామాన్లు ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసేసుకుంటే ఇంక మళ్ళీ మన కిచెన్లోకి వచ్చే పని కూడా ఉండదు ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ కూడా మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ కూడా వంట పని లేదు బయట ఏదైనా తినేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము అందుకని చెప్పేసి ఇంకా మొత్తం కిచెన్ మొత్తం ఇప్పుడే మొత్తం క్లీన్ చేసేస్తుందని ఇంకా మళ్ళీ మనకి కిచెన్లోకి వచ్చే పని ఉండదు అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చేమదంపలు పులుసు మాకైతే చాలా ఇష్టం దీంతో అప్పడాలు మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము ఈ పులుసుతో అప్పడాలు వడియాలు ఇలా బాగుంటాయి అందుకని చెప్పేసి తినేటప్పుడు అవి వేపుతాను ఈలోపు మొత్తం అంతా ప్లాట్ఫామ్ కిచెన్ అన్నీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి హాలిడే కదండి ఇంక గచ్చులు ఎన్నిసార్లు తుడిసినా ఇంకా అంతే మళ్ళీ ఒకసారి గచ్చులన్నీ తుడుచుకుంటూ వచ్చాను ఇంక రోజుకి అప్పటికి కల్లా నేను మూడు సార్లు తుడిచాను అన్నిసార్లు పిల్లలు ఇంకేదో ఒక పని చేస్తూ ఉన్నారు ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా లంచ్ ప్రిపరేషన్ కోసం మజ్జిగ ఇంకా ఇవి అప్పడాలు వేపేసి రెడీగా పెట్టేస్తున్నాను ఇంకా మేము లంచ్ చేసేయడమే సాంబార్లోకి ఎలాగో అప్పుడాల బాగుంటాయి కానీ పులుసులో కూడా బాగుంటాయండి పులుసు బెండకాయ పులుసు వంకాయ పులుసు ఇలా చేమగంటల పులుసు పెట్టుకుంటే కనుక అప్పడాలు కూడా చాలా బాగుంటాయి నేను ఎప్పుడు అప్పడాలే వేపుతూ ఉంటాను ఇంకా పిల్లల కోసం వేరకాయ ఫ్రై మా కోసం పులుసు అప్పడాలు రెడీ అనమాట ఇక్కడ పిల్లలు నేను అంతా చేసేలోపు అంత నీట్గా సర్దేశారు మాకు డైనింగ్ ఏరియా లేదు అందుకని చెప్పేసి మేము కింద కూర్చుకొని తింటాం అనమాట చక్కగా పిల్లలు రెడీ చేసేసారనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి బయట కొంచెం పని ఉండి నేను చెప్పాను కదా ఆల్రెడీ బయటకు వెళ్ళారు బయటికి వెళ్ళి వచ్చారు అంటే మాకు పోని కోరికలు అన్నీ వచ్చేస్తాయి మాకు మా పిల్లలకి ఇంకా చెప్పేసి ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ షాప్కి వచ్చాము కావడా స్వీట్స్ అని ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ ఇన్ గాంధీధమ్ అండి చాలా బాగుంటాయి స్వీట్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్పెషల్ ఏంటంటే పర్టికులర్గా ఒక ఈవెంట్ వస్తే దివాళీ దసరా జన్మాష్టమి న్యూ ఇయర్ ఇలా పర్టికులర్గా ఒక ఈవెంట్ వస్తే ఇలా గిఫ్ట్ ప్యాకింగ్స్ అన్నమాట చాలా బాగుంటాయి ప్యాకింగ్స్ దివాళీ టైంలో అయితే కనుక మీకు అస్సలు క్యూ కట్టాలి అక్కడ మనం స్వీట్స్ కొనాలంటే ఎన్నిసార్లు మేము క్యూలో నుంచి ఉన్నాం మాకే తెలీదు అలా అనమాట ఇంకా అక్కడ పని అయిపోయాక ఒక సౌత్ స్టాల్ ఉంటే అక్కడికి వచ్చి దోశ ఇడ్లీ నేనైతే మసాలా దోశ చెప్పుకున్నా పాప ప్లేన్ దోశ వెళ్ళి ఇడ్లీ సాంబార్ చెప్పుకున్నారు చాలా బాగుంటుంది చాలా చిన్న స్టాల్ సౌత్ ఇండియన్ది తమిళ వాళ్ళది ఎప్పుడైనా మాకు సౌత్ ఫుడ్ తినాలి అంటే మాత్రం సౌత్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే మాత్రం ఈ షాపు మేము రెగ్యులర్ కస్టమర్స్ అనమాట ఆ విధంగాను చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి